हेलो एवरीवन, वेलकम टू माय चैनल ग्रेस हैप्पीनेस। ఎలా ఉన్నారండి మీరు? నేను చాలా బాగున్నానండి। सो ఈ రోజు మన వీడియోలో ఒక హెయిర్ కేర్ ప్రొడక్ట్ గురించి రివ్యూ చేయబోతున్నాను। సో ఈ రీసెంట్ డేస్ లో నాకు ఏమైందంటే నాకు డాండ్రఫ్ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయిందండి। సో దానికి సొల్యూషన్ కోసం వెతుకుతూ చాలా రెమెడీస్ ని నేను చూసాను, కాకపోతే ఆ హోమ్ రెమెడీస్ వల్ల నాకు అంత ఎఫెక్ట్ ఏమీ అనిపించలేదు। సో నా డాండ్రఫ్ పోగొట్టుకోవడానికి ఇచ్చింగ్ ప్రాబ్లం ఎక్కువైంది। సో డాండ్రఫ్ ఎక్కువయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఇచ్చింగ్ అంటే దురదలు బాగా ఎక్కువయ్యాయన్నమాట। సో దాని వల్ల ఏమవుతుందంటే బాగా గీర్పోవడం వల్ల పొక్కులు లాగా లేసి కొంచెం డాండ్రఫ్ ఎక్కువైపోయి అంటే స్కాల్ప్ అంతా చిన్న రంధ్రంగా అయిపోయి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను। సో దాని వల్ల ఏమైందంటే ఆయిలీనెస్ ఎక్కువైపోయి హెయిర్ లాస్ అంటే ఇలా నెమ్మదిగా డాండ్రఫ్ రావడం వల్ల నెమ్మదిగా నా హెయిర్ ఫాల్ అనేది కూడా ఎక్కువ అవడం స్టార్ట్ అయ్యింది। సో దాన్ని తగ్గించుకోవడానికి నేను రీసెంట్ గా ఒక హెయిర్ ప్యాక్ ని యూస్ చేశాను। సో ఆ హెయిర్ ప్యాక్ ఏంటి, అది నా హెయిర్ పైన ఎలా వర్క్ అయ్యింది, సో దాని వల్ల నా డాండ్రఫ్ ఎంత వరకు తగ్గింది అనే ఈ విషయాలు నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను। మరి మీరు కూడా ఆ విషయాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। सो फ्रेंड्स इक चूस्तुन्नारु कदा, मै हेयर इज सो ड्राई अंड डल, वेरी लाइफलेस, ऑयली रूट्स, रूट्स दग्गर अंता चाला ऑयली गा उंदी। चूस्तुन्नारा, ऑयल पेट्टकपोयिना ऑयली गाने उंदी। एंड्स लो चूस्ते लेंस दग्गर चाला ड्राई गा उंदी, चाला फ्रिजी गा उंदी। सो आई हैव टू डू अ हेयर मास्क ट्रीटमेंट। सो फ्रेंड्स इकड़ नेन यूज चेस्तुन्ना हेयर मास्क वच्चेसी फ्रम द ब्रांड कॉल्ड मामा अर्थ आर्गन हेयर मास्क विथ आर्गन अवोकाडो ऑयल एंड मिल्क प्रोटीन। सो इकड़ किंद चूसारंटे फॉर फ्रिज फ्री एंड स्ट्रांगर हेयर अनी रासुन्नारू। सो ई हेयर मास्क वच्चेसी मामा अर्थ ब्रांड नुंची तीसुकुन्नानू। दिस रीटेल्स फॉर द रूपीज अंड डिस्क्रिप्शन लिंक लो इस्तानु नेनु। सो दीन कास्ट एंता एंटी अनेदी सो मीरु अक्कड चूडोच्चु। पैकेजिंग वच्ची आउट ऑफ पैकेजिंग इला उंटुंदंडी, ओक स्टर्डी टब लागा इस्ताडु। सो दानि पैन मूत इला उंटुंदी, अदि तीस्ते लोपल लिड कि इला ओक प्रोटेक्शन लिड इंकोटि इस्तारन्नमाट। सो डबल प्रोटेक्शन अंटे फॉर इन केस ओकवेळ मनकु ई टब मन चेजर కింద పడ్డా కూడా దానిలోని ప్రోడక్ట్ అంతా బయటికి లీక్ కాకుండా ఉండడానికి ఇలా డబుల్ లిడ్ లేయర్ ఇచ్చాడు। సో అది డబుల్ ప్రొటెక్షన్। ఇక్కడ మీరు చూసారంటే ఆల్మోస్ట్ నేను అంత ప్రోడక్ట్ అంతా అయిపోవచ్చింది, లాస్ట్ కి వచ్చేసింది। ఇది నాకు ఫోర్త్ టైం ఇది నేను యూస్ చేయడం, అంటే ఆల్రెడీ 3 టైమ్స్ నాకు యూస్ అయ్యింది ఈ ప్రోడక్ట్। 3 టైమ్స్ ఆల్రెడీ నేను యూస్ చేశాను, ఫోర్త్ టైం కి ఇంకా లాస్ట్ కి వచ్చేసింది ప్రోడక్ట్। సో ఇది నా లాస్ట్ రివ్యూ అని చెప్పొచ్చు, అంటే లాస్ట్ టైం యూస్ చేయడం బట్టి 3 టైమ్స్ యూస్ చేశాను కాబట్టి ఫోర్త్ టైం నేను ఏం ఎక్స్పీరియన్స్ అయ్యాను అన్నది మీకు ఖచ్చితమైన నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను। ఇది చూసారంటే చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్ అండి, దీన్ని మీరు ఎక్కడైనా ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు, ఎక్కడైనా మీరు ఎక్కడైనా ట్రిప్స్ కి వెళ్ళినా కూడా దీన్ని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు। సో దీని అప్లికేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము। సో నేను ముందు ఈ ప్రొడక్ట్ అప్లై చేయడానికన్నా ముందు నా హెయిర్ అంతా కంప్లీట్ గా వెట్ చేసుకున్నానండి, అంటే ఇట్స్ నాట్ డ్రిప్పింగ్, ఇట్ ఈస్ జస్ట్ వెట్, అంటే కొద్దిగా బాగా హెయిర్ రూట్స్ నుంచి ఎండ్స్ వరకు బాగా తడిపాను, కొద్దిగా బాగా చలనీళ్లతో అలా బాగా వెట్ చేశాను నా హెయిర్ అంతా, ఎందుకంటే అప్లికేషన్ చాలా ఈజీగా ఉండడానికి అక్కడ డైరెక్షన్స్ లో కూడా రాస్తున్నారు టు వెట్ యువర్ హెయిర్ బిఫోర్ యూ అప్లై దిస్ క్రీమ్। సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అంటే ఈ హెయిర్ క్రీమ్ ని మనం అప్లై చేసుకునే విధానం చూద్దాము। దీని కొద్దిగా నేను చేత్తోనే తీసుకొని అప్లై చేసుకుంటున్నానండి, ఐ యామ్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పూన్। అలాగే మామా అర్త్ వాల్ కూడా దీంట్లో ఎటువంటి స్పూన్ కూడా మనకి ఇవ్వలేదు, ఎటువంటి స్పాచ్యులా కానీ వుడెన్ స్పూన్ కానీ ఏది ఇవ్వలేదు, ద ప్రోడక్ట్ విల్ బి యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ద టబ్। సో మనం హెయిర్ కి అప్లై చేసుకునేటప్పుడు వీ కెన్ యూజ్ అవర్ ఫింగర్స్ ఆర్ ఎల్స్ వీ కెన్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పూన్, అంటే అది మన కన్వీనియంట్ ని బట్టి యూజ్ చేసుకోవచ్చు। చూస్తున్నారా ఇక్కడ నేను సెక్షన్ సెక్షన్ గా డివైడ్ చేసుకొని క్రీమ్ ని అప్లై చేస్తున్నాను।
నాకు ఎక్కడైతే ఎక్కువ ఇచ్చినెస్ ఉందో, ఎక్కువ డాండ్రఫ్ ఎక్కడుందో, ఎక్కువ బాగా ఆయిలీగా ఎక్కడుందో అక్కడ నేను ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. సో అక్కడే నేను ఎక్కువ అప్లై చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను హెయిర్ చాలా వెట్ చేసుకున్నా కాబట్టి నాకు అప్లై చేసేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది. మామూలుగా క్రీమ్ టెక్స్చర్ వచ్చేసి చాలా థిక్గా ఉంటుంది, చాలా గట్టిగా థిక్ టెక్స్చర్ ఉంటుంది. సో అది థిక్గా ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉండాలంటే మనం ఫస్ట్ మన హెయిర్ని బాగా తడుపుకోవాలి. అలా అని కంప్లీట్గా నీళ్లు కారే విధంగా కాదు, లైట్గా కొద్దిగా వెట్ చేసుకోవాలి. ఇట్ షుడ్ నాట్ డ్రిప్, ఇట్ హ్యావ్ టు బి జస్ట్ వెట్. సో అప్పుడు మనకు అప్లికేషన్ అన్నది ఈజీగా ఉంటుంది, హెయిర్కి కూడా బాగా అంటుకుంటుంది. సో నాకు అంత ఎక్కువ వాల్యూమ్ లేదు, జస్ట్ నా హెయిర్ కొంచెం థిన్ హెయిర్ కాబట్టి ఈజీగా చిన్న చిన్నగా సెక్షన్ సెక్షన్స్గా నేను అలా డివైడ్ చేసుకుంటూ బాగా అప్లై చేసుకుంటున్నాను. ఇది రూట్స్కి బాగా అప్లై చేయాలండి, ఎందుకంటే డాండ్రఫ్ ఎక్కువ రూట్స్కి అటాచ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనము ఆ ఆయిలీనెస్ అన్నది తగ్గించుకోవాలనుకున్నా కూడా రూట్స్కి బాగా అప్లై చేయాలి ఇది. ఆ తర్వాత ఎండ్స్కి అప్లై చేయాలి. ఇలా పూర్తిగా తలకంతా బాగా అప్లై చేసుకొని ఒక చిన్న క్లచ్తో నేను సెక్యూర్ చేస్తున్నాను. ఒక చిన్న బన్ లాగా చుట్టేసి ఆరనివ్వాలి కాబట్టి మీరు లూజ్గా అయినా వదిలేసుకోవచ్చు, లేదంటే ఇలా కంప్లీట్గా ఒక బన్ లాగా చుట్టేసుకొని అయినా ఒక చిన్న క్లచ్ పెట్టి వదిలేసేయచ్చు. సో నేను క్లచ్ పెట్టి వదిలేస్తున్నాను. ఇలా మనం బాగా నీట్గా చేత్తో, నేనైతే చేత్తోనే అప్లై చేసుకున్నాను, నీట్గా ఎక్సెస్ అంతా తీసేస్తున్నాను. చేత్తోనే నేను నీట్గా స్కాల్ప్కి బాగా అప్లై చేసుకున్నాను. ఇఫ్ పాసిబుల్ మీకు ఒకవేళ థిక్ హెయిర్ ఉన్నట్లయితే మీరు ఒక బ్రష్ యూస్ చేసైనా అప్లై చేసుకోవచ్చు ఇది. సో ఈ మాస్క్ అన్నది ఇలా నీట్గా అప్లై చేసుకొని అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ అన్నా మనము ఇలా ఆరబెట్టుకోవాలండి. సో నేనైతే మోర్ దాన్ 30 మినిట్స్, 1 అవర్ వరకు ఉంచుకున్నాను. సో నాకైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో నేను ఆ హెయిర్ మాస్క్ వేసుకున్నాక ఒక 1 అవర్ అలాగే ఉంచుకున్నాను. ఆ తర్వాత నా హెయిర్ని బాగా ఒక మంచి షాంపూతో వాష్ చేసుకున్నాను. అలాగే నా లాస్ట్ వీడియోలో చూపించిన రీఈక్వల్ కండిషనర్ని నేను యూజ్ చేశానండి. సో ఈ రెండు కాంబినేషన్ అంటే లైక్ ట్రెజమే షాంపూ అలాగే రీఈక్వల్ కండిషనర్ అన్నది ఈ రెండు కాంబినేషన్ కూడా నా హెయిర్కి చాలా బాగా సూట్ అయింది. సో నాకేంటంటే నేనేం అబ్జర్వ్ చేశానంటే
మాస్క్ ని నేను క్లీన్ చేసేటప్పుడు అంటే లైక్ షాంపూ చేసేటప్పుడు ఏమైందంటే బాగా సాఫ్ట్ గా అనిపించింది నాకు సో ఆ హార్ష్ గా లేదంటే డ్రై గా గానీ అలాంటి నాకేం అనిపించలేదు చాలా సాఫ్ట్ గా అనిపించింది అలాగే చాలా స్మూత్ గా ఇట్లా డీడాంగిల్ అయిపోయింది అన్నమాట సో ఒక బ్రష్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా జస్ట్ ఇలా చేతితో ఇలా అనగానే చాలా స్మూత్ గా డీటాంగిల్ అయిపోతున్నాయి ఎక్కడ కూడా నాకు చిక్కని అనిపించలేదు అలాగే నాకు చాలా నా టెక్స్చర్ కూడా నా హెయిర్ టెక్స్చర్ చాలా స్మూత్ అనిపించింది सो ఆ తర్వాత కూడా నేను కండిషనర్ యూస్ చేసిన తర్వాత చూస్తే కూడా చాలా స్మూత్ అయ్యింది సో మొత్తంగా నేను మళ్ళీ కాసేపు ఎయిర్ డ్రై చేసిన తర్వాత కాసేపు నా హెయిర్ బాగా ఆరిన తర్వాత సో నేనైతే ఎయిర్ డ్రైయర్ యూస్ చేయలేదండి జస్ట్ ఎయిర్ డ్రై చేశాను నా హెయిర్ ని ఆ తర్వాత నేను మళ్ళీ స్కాల్ప్ అంతా ఒకసారి అలా పాపిడి తీసినట్టుగా తీసి అక్కడక్కడ నేను చూసుకున్నాను ఏదైతే నేను హెయిర్ ప్యాక్ వేసుకోక ముందు నాకు అక్కడక్కడ కొద్దిగా ఇరిటేషన్ గా ఇచ్చిగా ఉండి బాగా గీర్కుంటూ డాండ్రఫ్ కనిపించిందో అది ఆల్మోస్ట్ చాలా పార్ట్స్ లో కూడా చాలా వరకు క్లియర్ అయింది నాకు చాలా క్లీన్ గా ఉంది స్కాల్ప్ అంతా కూడా అలాగే కొంచెం ఎయిర్ డ్రై అవగానే నాకు స్కాల్ప్ కూడా అంటే బాగా ఈ పార్ట్ మొత్తం చాలా ఫ్రీగా అనిపించింది లైక్ కొంచెం డాండ్రఫ్ అంతా బాగా రిమూవ్ అయింది అనుకుంటాను హెయిర్ మాస్క్ వల్ల చాలా క్లీన్ గా అనిపించింది పాపిడి తీస్తూ ఇక్కడ పాయల్ పాయల్ గా తీసి చూస్తే కూడా నాకు ఎక్కడా కూడా డాండ్రఫ్ అన్నది హెయిర్ ప్యాక్ వేయక ముందు ఎంత కనిపించిందో చాలా తగ్గిపోయింది అంత అసలు లేనే లేదు ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను ఈ ప్యాక్ యూస్ చేసి ఒక 1 అవర్ పెట్టుకున్నాను అంతే సో ఆల్మోస్ట్ నేను ఒక 80% వరకు అష్యూరెన్స్ ఇవ్వగలను ఖచ్చితంగా ఇదైతే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నా లేదంటే ఆయిలీ స్కాల్ప్ వల్ల ఎక్కువ అంటే మీరు హెయిర్ వాష్ చేసిన 2 డేస్ కి కానీ లేదా 1 డేకి కానీ నెక్స్ట్ డేనే మీకు అంటే ఈ హాట్ వెదర్ క్లైమేట్ కి మీకు బాగా ఆయిలీగా అయిపోతుంది స్కాల్ప్ అనుకుంటే డెఫినెట్ గా మీరు ఇటువంటి కండిషన్ ఇట్లాంటి హెయిర్ ప్యాక్స్ మీరు వేసుకోండి బాగా డీప్ కండిషన్ అవుతుంది మీ హెయిర్ కూడా నాకు కూడా చాలా ఆయిల్ అంటే ఆయిలీనెస్ అంతా తగ్గి బాగా డ్రైగా అనిపిస్తుంది సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ థింక్ మీరు చూడొచ్చు బాగా ఇట్లా వీడియోలో కూడా చూడండి ఇట్లా ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కమింగ్ డీటాంగిల్ బాగా ఇలా డీటాంగిల్ అయిపోతుంది నేను మళ్ళీ బ్రష్ పెట్టాల్సిన అవసరం లేదు సో మై హెయిర్ ఈజ్ లిటరల్లీ లైక్ ఎయిర్ డ్రైడ్ చాలా వరకు ఎయిర్ డ్రై అయింది నేనైతే ఎటువంటి హెయిర్ డ్రైయర్ యూజ్ చేయలేదండి ఆల్మోస్ట్ ఐ డోంట్ యూజ్ ఎనీ హెయిర్ డ్రైయర్ ఆర్ ఎనీ హెయిర్ అప్లికెన్సెస్ ఎనీ టైమ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దట్ ఓన్లీ దెన్ ఈస్ ద ఓన్లీ టైమ్ ఐ యూజ్ దట్ సో ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఈ పెద్ద టబ్ తీసుకొని ఇప్పటికి ఒక 3 టైమ్స్ యూజ్ చేశాను ఇది నా 4th టైం అనమాట అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెన్స్ ఆఫ్ యువర్ హెయిర్ సో నా హెయిర్ కొంచెం తక్కువ ఇట్ ఈస్ ఇన్ ద మీడియం షార్ట్ అనుకోండి జస్ట్ ఇన్ ద మీడియం లెన్స్ అండ్ నాకు అంత ఎక్కువ వాల్యూమ్ కూడా లేదు కాబట్టి ఐ రిక్వైర్ ఓన్లీ స్మాల్ అమౌంట్ ఫర్ మై కంప్లీట్ హెయిర్ సో మీ హెయిర్ ఎక్కువ ఉందనుకోండి బా మీకు థిక్ హెయిర్ ఉందనుకోండి డెఫినెట్ గా మీకు ఒక 2 to 3 టైమ్స్ రావచ్చు ఆ టబ్ అన్నది సో ట్రై టు యూటిలైజ్ ద ప్రోడక్ట్ ద మోర్ ఆఫెన్ యూ రిక్వైర్ దెన్ ఓన్లీ యూస్ ద ప్రోడక్ట్ దెన్ ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ సేవ్ ద ప్రోడక్ట్ ఫర్ మెనీ మోర్ టైమ్స్ ఫర్ ద నెక్స్ట్ నెసెసరీ టైమ్స్ సో నేను అలాగే నాకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా నాకు ఇచ్చినెస్ కానీ డాండ్రఫ్ ఎక్కువైనప్పుడు మాత్రమే నేను ఈ హెయిర్ ప్యాక్స్ అనేది యూజ్ చేస్తాను అదర్వైజ్ ఐ డోంట్ యూజ్ ఎనీ ఆఫ్ దిస్ ఐ జస్ట్ ఆయిల్ మై హెయిర్ ద డే బిఫోర్ సో నేను ఎప్పుడైతే హెయిర్ వాష్ చేయాలనుకుంటానో దానికి ఒక రోజు ముందే ఆయిలింగ్ చేస్తాను బాగా ఆయిల్ పెట్టుకుంటాను ఎప్పుడైతే నెసెసరీ నాకు బాగా ఇలా డాండ్రఫ్ ఎక్కువ అయింది మై స్కాల్ప్ ఇస్ కంప్లీట్లీ టర్న్ అవుట్ ఇన్ అ వర్స్ట్ కండిషన్ అనుకున్నప్పుడు మాత్రమే ఐ యూస్ దిస్ కైండ్ ఆఫ్ హెయిర్ మాస్క్ సో ఫైనలీ మమా అర్త్ హెయిర్ మాస్క్ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రివ్యూస్ మీరు ఎక్కడెక్కడైతే యూట్యూబ్లో చూస్తున్నారో లేదంటే గూగుల్లో చూస్తున్నారో ఇన్ ఎనీ అదర్ యాప్స్ ఆల్సో వాళ్ళు చెప్పేదంతా నిజమే ఈ హెయిర్ మాస్క్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇట్ ఈస్ రియలీ గుడ్ ఎనఫ్ అండ్ కొంచెం ప్రైజీగానే ఉంటుంది హెయిర్ మాస్క్ బట్ స్టిల్ అది అంత ప్రైజ్ ఉన్నా కూడా దానికి అంత వాల్యూ ఇవ్వడం కూడా అంత కరెక్టే ఎందుకంటే దాని యొక్క పనితీరు కూడా అలాగే బాగుంది సో హెయిర్ మాస్క్ అనేది డెఫినెట్ గా మీ హెయిర్ యొక్క కండిషన్ ని చాలా బాగా మాయిశ్చరైజ్ చేస్తుంది అలాగే మీ హెయిర్ కండిషన్ కూడా చాలా బెటర్ అవుతుంది ఈ హెయిర్ మాస్క్ యూస్ చేసుకున్నాక ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ దిస్ మమా అర్త్ హెయిర్ మాస్క్ సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్ గా ఇది నైకాలో మీకు అవైలబుల్ గా ఉంటుంది అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ మమా అనే సెపరేట్ వెబ్సైట్ కూడా మీకు ఉందండి డెఫినెట్గా ఈ వెబ్సైట్లో మీరు చెక్ ఇన్ అవ్వండి ఇటువంటి హెయిర్ మాస్క్ ఇంకా చాలా ఉన్నాయి ఫర్ డ్రై హెయిర్ ఉంది ఫర్ స్ట్రైట్ హెయిర్ ఉంది ఇంకా మీకు చాలా రకరకాల షాంపూస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ చెక్ ఇట్ అవుట్ ఇన్ దేర్ ఓన్ వెబ్సైట్ మమా అర్త్ సో ఇది నా ఫైనల్ రివ్యూ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ మమా అర్త్ హెయిర్ మాస్క్
Please do subscribe to my channel, Grace Happiness. If you like the video, please hit the like button and then share it.